ఐదు సంవత్సరాల క్రితం వారంతా ఒకే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. అనంతరం వివిధ వృత్తుల్లో నిమగ్నులై కుటుంబాలతో దేశ విదేశాల్లో నివసిస్తున్నారు. వారంతా పూర్వ విద్యార్థులు, అపూర్వ కలయికకు శ్రీకారం చుట్టారు. అనుకున్న సంకల్పానికి అందరూ ఏకమై తమకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేసిన గురువులను ఆహ్వానించి జిల్లా కేంద్రంలో ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. వారే శ్రీ సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థులు. వారి అపూర్వ సత్కారంలో పాల్గొన్న ఉపాధ్యాయులు తమను గుర్తించుకుని సన్మానం చేసిన విద్యార్థులను భావి జీవితంలో ఉత్తరోత్తర అభివృద్ధి చెందాలని, పిల్లా పాపలతో కుటుంబాలతో సల్లంగా ఉండాలని ఈ సందర్భంగా గురువులు ఆశీస్సులు అందజేశారు. ఫోటోగ్రాఫర్ ఇబ్బంది పెట్టద్దు. రెడీ సార్. మేడం మీరు కొంచెం వెనక్కి సార్. రెడీ కచ్చ ఇక్కడ చాలు మేడం. మ్యామ్ రెడీ రెడీ రెడీ. మ్యామ్ అన్నా ఇది వెనక్కి కొంచెం అందరు వస్తారు సార్. ఇది వెనక్కి జరగండి అందరు గట్టి గట్టి ఆలయం ఆలయం. రెడీ రెడీ రెడీ. కొంచెం ఎస్ రెడీ 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 సార్. చూడు ఎందుకు చూడు అందరు నవ్వాలి. పశుపతి నవ్వినట్టు కాదు. నువ్వు తీసుకో థమ్స్ అప్. ఇంకా 30 సెకండ్ కావాలి. చెప్పడం మెయిన్ కొద్దిగా గ్యాప్ ఇస్తే అందరు పడతారు. రెడీ రెడీ రెడీ. జ్ఞాపకం చేసినట్టుగా చెప్పమనింది. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు సార్, ఇండియాలో యుఎస్ లో ఉంటున్నారు. సో వాళ్ళ తరఫున చిన్న సందేశం. ఒక రాజకీయ నాయకుడు ఎదిగిన ఉన్నతంలో ఒక గుర్తింపు తెచ్చుకోగలిగిన అంటే నాకు నా స్కూల్ పెట్టిన జ్ఞానం అని గొప్పగా చెప్తాను సార్. వాటన్నింటికి నేను రుణపడ్డాను సార్. అంటే చాలా మంది విద్యలో నైపుణ్యం సాధించి ఒక స్టేట్ వెళ్ళినా బయటకు వెళ్ళినా వాళ్ళకి ఇక్కడ సేవ చేసే అవకాశం కలగకపోవచ్చు. నాకు గొప్పగా ఉంది సార్, మీ వాటి వాళ్ళను రోజు చూస్తూ రాజేందర్ సార్ గొంతు రోజు వింటాం. ఏదో రకంగా న్యూస్ లో అన్నింటిలో రాజేందర్ సార్ గొంతు రోజు వింటాం. ఈ రకంగా విశ్వపద సార్ని కూడా స్పోర్ట్స్ గా కలుస్తుంటారు. త్రిపుర మీడియా మొన్ననే అయితే వారి అడ్వకేట్ పరంగా కూడా వారు మొన్న మా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చినప్పుడు జరిగింది. లక్ష్మీ టీచర్ తో అటాచ్మెంట్ వాళ్ళ బ్రదర్ ని కలుస్తుంటారు మేడం, తక్కువ జరుగుతుండే. కాసుకంటే సుధాకర్ రావు కూడా మనందరం రుణపడుతున్నామని చెప్పకనే చెప్పాలి సార్. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూషన్ కి మీరు గురువులు, ఆ గురువు వ్యవస్థకు సంబంధించి వారి ఆ ప్రమోషన్ ఉన్నప్పుడే మీరు మీ కింద మేమందరం చదువుకున్నామని చెప్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా తీర్చిదిద్దిన నా ముఖ్య మిత్రుడు వేణు అనే టీం కూడా దానితో పాటలో కానీ ఇంకా రకరకాల స్కిల్స్ లో డెవలప్మెంట్ కానీ దాని తర్వాత స్పోర్ట్స్. సో పిల్లల్లో నాకు ఇవన్నీ తెలుసో లేదో తెలియదు. సో అన్నీ ఈవెంట్స్ విశ్వప్రసాద్ సార్ మమ్మల్ని అంటే వాళ్ళు టాలెంట్ ఉందని అది సాధనలు గుర్తించి సార్ వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం కానీ
దానిలో ఒక ఛాంపియన్షిప్ ఎంకరేజ్మెంట్ గా ఎవ్రీ ఇయర్ ఓవరాల్ ఛాంపియన్షిప్ అది తీసుకునేదాన్ని. సో నాలో ఉన్న టాలెంట్ కూడా నాకు తెలియదు సవాలు నా నుంచి స్పోర్ట్స్ లో కానీ అదే స్పోర్ట్స్ లో ఉంటే చదువులో ఉండరు అంటారు బట్ అందుకోసమే చదువుకోవడం లైక్ మనకి టాపర్స్ కి కూడా ఎవ్రీ సాటర్డే చాలా బాగుంది ఎవరికి చెప్పలేదు సర్ప్రైజ్ ఉండాలని ప్లాన్ చేసుకున్నా అట్లే వచ్చిన. సో నేను యాక్చువల్గా యుఎస్ఎల్వి అంటే టెన్త్ తర్వాత ఇంటర్వ్యూ తర్వాత ఇంజనీరింగ్ చేసిన తర్వాత యుఎస్ వెళ్ళిపోయినా ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ అయింది యుఎస్లో. అక్కడ గ్రీన్ కార్డు ఉండండి అక్కడ యుఎస్లో కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి ఆల్మోస్ట్ ఒక 30 ఎంప్లాయీస్ అలా పనిచేసాను నా కంపెనీ. సో అది నా గురించి. మన ఎడ్యుకేషన్ గురించి చిన్నప్పుడు వీళ్ళిచ్చిన బేస్ ఏదైతే ఉందో దాని వల్లనే మనం ఇంత స్ట్రాంగ్ అయినాం అనేది అందరికీ తెలుసు. సో ఇది మరొకసారి చెప్పాలనుకుంటున్నాను అంతే ఏం లేదు. సో మనకి శిశు మందిర్లో చదువుకుండడం వల్ల చాలా అంటే సిస్టమాటిక్గా ఉండడం పంక్చువాలిటీ ఎవ్రీథింగ్ దట్ వి లర్న్ ఫ్రమ్ హియర్ అండ్ టుడే వి బికమ్ లైక్ యు నో సమ్ సక్సెస్ఫుల్ ఎవ్రీబడీ సక్సెస్ఫుల్ వన్ ఆర్ ద అదర్ దట్ ఈస్ ఇంపార్టెంట్. సో అంతే అందరికీ ఏమేమి చెప్పాలి ఎక్కువ అలర్ట్ చేశారంటే నేను అనుకుంటా లేడీస్కి తెలుసు ఎక్కువ. సో మన గ్రామంలో మీరే వస్తారు కూడా నేర్పిస్తున్నా అయినా పర్లేదు బాగా పోపడం ఓకే. నేను అంటే ఫ్రెండ్ గారు అనుకురా కాకపోతే చదివడానికి మేము కొంచెం ప్రోత్సహిస్తాం మనం చదివి మన లైఫ్ డిసైడ్ చేస్తుందని మనకి ఇప్పుడు అందరూ ఆ లైఫ్ రావాలంటే మన నేను ఇవ్వాల్సింది అలా మా పిల్లలకి. సో నా పిల్లలకి కూడా ట్రై చేస్తున్నాను అండ్ స్పెషల్గా చెప్పాలంటే నాకు గ్రేట్ మొదలు పెట్టుకోకుండా గుర్తు చేసుకుని చాలా థ్యాంక్స్ మన కాల్ చేసినప్పుడు